హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ప్రస్తుతం లూజర్ వెబ్ సిరీస్ టీమ్తో మనం ఉన్నాం. ట్రైలర్లో అయితే డైలాగ్స్ అయితే అసలు ఆసమ్. అసలు ఈ డైలాగ్స్ గురించి రాసింది ఎవరు రైటర్? భరద్వాజ్ అని చెప్పి. భరద్వాజ్ అంటే సౌండ్ చాలా పెద్ద ఉంది. మంచి పెద్దోడేమో అనుకుంటాం. చాలా చిన్నోడు అండి, ఏజ్ లో చిన్నోడు, అన్ని విధాలుగా చిన్నోడు. బట్ ఇన్ డెప్త్ అందరికంటే చిన్న ప్రియదర్శి. అవునా? కాదు, నాకన్నా పెద్దోడు ప్రియదర్శి. ఏ లేదు, చిన్న ఏ హైట్లో పెద్ద ఉన్నాడు. పెద్ద యంగెస్ట్ ఆన్ ద సెట్. ఓ ఇస్ ఇట్? యా, నాకంటే చిన్నోడు భరద్వాజ్ ఒక్కడే. ఓకే, భరద్వాజ్, శ్రవణ్, అభిలాష్ అండి ఈ ముగ్గురు రైటింగ్ టీమ్. వెరీ స్ట్రాంగ్ టీమ్, ఈ ముగ్గురు కలిసి రాసింది. బట్ మెజారిటీ డైలాగ్స్ వచ్చేసి భరద్వాజ్. సో అసలు ఆయనను చూసిన, ఆయన ఏజ్ పెట్టుకున్నా అసలు ఈడు ఇలా రాయగలుగుతాడా అని అనిపిస్తుంది. బట్ ఇమ్మెన్స్ టాలెంట్. సో అంటే లూజర్ వన్ రాసిన తర్వాత ఇంకా ఏముంటాయి రాయడానికి అన్నట్టు అనిపిస్తుంది మనకి. బట్ ఇప్పుడు లూజర్ సీజన్ టూలో అంటే మళ్ళీ మెలో డ్రమాటిక్, ఏదో సోది మాట్లాడుతున్నట్టు, ఏదో లేకపోతే మనం లెక్చర్ ఇస్తున్నట్టు ఏది ఉండదు. టు ది పాయింట్, ఆ టు ది పాయింట్లో స్మాల్ డైలాగ్ చెప్పినా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అలా అని మెసేజ్ లాగా ఏమీ ఉండదు, అది వెరీ ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ లూజర్ సీజన్ వన్ చూసాక ఎలా అయితే డైలాగ్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నారో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇంకెక్కువ మాట్లాడుకుంటారు ఈ సార్.